తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో నాయకత్వ మార్పులు జరగనున్నాయా? పార్టీ పూర్వ వైభవం దిశగా తూర్పుగోదావరి జిల్లాలో నాయకత్వం యోచిస్తుందా? సీనియర్లు మరోసారి కీలక పాత్ర పోషించనున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పట్టుబిగించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారా? అసలు ఇంతకీ తూర్పు తెలుగుదేశం దశా దిశ ఏమిటి? వాచ్ దిస్ లోగుటు స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది పచ్చని పైర్లు, గలగలపారే గోదావరి, అలాగే గ్రామ చావడీలలో కూర్చుని మాట్లాడుకునే రాజకీయ చర్చలు. రాజకీయ చైతన్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్టీకి దిశానిర్దేశం చేసే సమర్థవంతమైన నాయకత్వం కోసం నాయకులు, కార్యకర్తలు మరోసారి ఎదురుచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పగ్గాలు మరోసారి మెట్టనేతల చేతికి చిక్కనున్నాయనే ప్రచారం హాట్ టాపిక్గా మారింది. రెండు వేల 2019 ఎన్నికల్లో మెజారిటీ అసెంబ్లీ త్రిముఖ పోటీ జరిగిందనే చెప్పవచ్చు. టీడీపీ, వైసీపీలతో పాటు జనసేన పార్టీ అభ్యర్థులు కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితుల్లో మార్పులు కనిపించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వానికి, తాజా ఎన్నికలకు వెళ్లిన నాయకత్వానికి ఎంతో తేడా ఉందనే భావన మెజారిటీ పార్టీ వర్గాల్లో నానుతుంది. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలం అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన నిమ్మకాయల చినరాజప్పకు గత ప్రభుత్వంలో హోంమంత్రి హోదాతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి వరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి మార్పు అనివార్యమైంది. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న యనమల రామకృష్ణుడు పార్టీలో మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉండటంతో అప్పటి మంత్రులుగా ఉన్న రాజప్ప, యనమల కూడా పార్టీ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించారనే చెప్పవచ్చు. నాడు పార్టీకి అవసరమైన పరిస్థితుల నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి నామన రాంబాబును ఆ పదవి నుండి తప్పించి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. నాటి నుండి మొన్న జరిగిన ఎన్నికల్లో సైతం నామన రాంబాబు నేతృత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లి చతికిల పడింది. అప్పటి నుండి పార్టీ పదవికి మార్పు తప్పనిసరి అని సంకేతాలు వినిపిస్తున్నాయి. సౌమ్యుడిగా పేరుగాంచిన రాంబాబుతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం సమంజసం కాదనే ధోరణి పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. అలాగే అధికార పార్టీ దూకపడప చర్యలను అడ్డుకోవాలంటే జిల్లా పార్టీ పగ్గాలు సమర్థుడైనటువంటి నేత చేతుల్లో పెట్టాల్సి ఉంటుందని నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయనే ప్రచారం ముమ్మరంగా సాగుతుండటంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు పోటీకి సయ్యంటున్నాయి. అయితే ఇదే సందర్భంలో పార్టీ జిల్లా నాయకత్వం పటిష్టపరిచే దిశగా కూడా చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వ పగ్గాలను పట్టుకుని ముందుకు నడిపించిన మాజీ హోంమంత్రి రాజప్పతో పాటు గతంలో మెట్ట ప్రాంతం నుండి పార్టీ పగ్గాలను చేపట్టి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేరును కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే రాజప్పకు ఎమ్మెల్యే పదవి ఉండటంతో దీనికి అదనంగా పార్టీ పదవిని అప్పగించే కన్నా కొంత దూకుడుగా ఉండే జ్యోతుల నెహ్రూ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జ్యోతుల నెహ్రూ పేరును తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో నాయకత్వానికి అండగా ఉంటూ నిరంతరం ప్రజలలో మమేకమయ్యే నేతగా జ్యోతుల ఈ పదవికి కరెక్టు అనేది నేతల యోచన కాగా ప్రస్తుతం ఉన్నటువంటి రాంబాబు సౌమ్యత ఎన్నికల్లో కలిసిరాని అంశమని, అలాగే మెట్టెలో పార్టీ నేతకు గుర్తింపు ఇవ్వడం ద్వారా రానున్న రోజుల్లో రాజకీయంగా సత్ఫలితాలు పొందవచ్చనేది పార్టీ అసలు లోగుట్టు.